తెలంగాణలో రాహుల్ గాంధీ బస్ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. రాహుల్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో షెడ్యూల్ ను కుదించడం జరిగింది. కాసేపట్లో కరీంనగర్ నుంచి జగిత్యాలకు చేరుకోబోతున్నారు రాహుల్. అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం కోరట్లకు చేరుకుని రైతులతో భేటీ అవుతారు. లంచ్ బ్రేక్ తర్వాత ఆర్మూర్ సభకు హాజరవుతారు రాహుల్ గాంధీ. నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్ యాత్ర ముగినుంది. రాహుల్ బస్ యాత్ర తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారీ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. చారీ, ఈ రోజు మూడో రోజు యాత్ర కొనసాగుతుంది. స్వల్ప మార్పులు కూడా ఆయన షెడ్యూల్ లో జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్ ఏంటి? రాహుల్ గాంధీ బస్ యాత్రకు సంబంధించి మూడో రోజు మరి కాసేపట్లో బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం నిజామాబాద్ లో కూడా పాదయాత్ర అనుకున్నారు. కానీ అర్జెంట్ గా రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో నిజామాబాద్ లో నిర్వహించాల్సినటువంటి పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. అలాగే కరీంనగర్ లో కూడా షెడ్యూల్ ని కొంత కుదించుకున్నారు. మరి కాసేపట్లో కరీంనగర్ పట్టణం నుంచి ఆయన బయలుదేరుతారు. చొప్పదండి నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల పోగైనటువంటి కార్యకర్తల్ని విజ్జేసి బయటికి వచ్చేసారు. నిజానికి కొండగట్టులో అంజన్న సన్నిధిలో దర్శనం చేసుకోవాలనేటువంటి షెడ్యూల్ ఉండే, కానీ ఢిల్లీ పర్యటన కారణంగా కొండగట్టు దర్శనానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని రద్దు చేసుకున్నారు. కానీ జగిత్యాలలో భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి కోరుట్లలో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద కూడా ఆయన ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోరుట్లలో లంచ్ చేసిన తర్వాత నేరుగా ఆర్మూర్ కు బయలుదేరుతారు. ఆర్మూర్ లో పసుపు రైతులు కావచ్చు, చెరుకు రైతులు, ఇలాంటి రైతుల సమస్యలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఉత్తర తెలంగాణ మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ బస్ యాత్ర, మొదటి విడత బస్ యాత్రను కూడా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించాలని అందుకు అనుగుణంగానే షెడ్యూల్ ని ఖరారు చేసుకున్నారు. అయితే నిజామాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి పర్యటన మాత్రం రాహుల్ గాంధీ షెడ్యూల్లో ఈ రోజు రద్దయింది. మరి కాసేపట్లో కరీంనగర్ పట్టణం నుంచి ఆయన బయలుదేరబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జోష్ నింపేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేశారు. గడిచిన మూడు రోజులుగా జరిగినటువంటి సభలు సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలని కూడా జోష్లో నింపేటువంటి ప్రయత్నం చేశారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం మీరంతా కష్టపడ్డారు, జైళ్లకు వెళ్లారు, కేసులు పెట్టుకున్నారు, కానీ వచ్చేది కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని పెద్దపల్లిలో ప్రస్తావించారు. అంతకుముందు కాటారంలో జరిగినటువంటి సభలో ఆయన తెలంగాణ ప్రజలతో అటాచ్మెంట్ ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. సెంటిమెంట్ తో జనం మనసు గెలిచే ప్రయత్నం కూడా చేసినట్టు కనపడింది. ఎందుకంటే మిగతా పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మోడీకి కావచ్చు, తెలంగాణకి ఆ రెండు పార్టీలకు కేవలం రాజకీయపరమైనటువంటి సంబంధమే ఉంది, కానీ ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వరకు తెలంగాణతో మాకు కుటుంబ బంధం ఉంది అనేటువంటి సెంటిమెంట్ డైలాగ్స్ ని కూడా రాహుల్ గాంధీ వినిపించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కొంత సెంటిమెంట్ గా వెళ్లాలనేటువంటి ఆలోచన ఉత్తర తెలంగాణలో ఈ డైలాగ్స్ ని వచ్చాయంటే వాటిని తెలంగాణ కాంగ్రెస్ సెంటిమెంట్ తో తెలంగాణ ఉత్తర తెలంగాణలో జనం మనసుని గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మరి కాసేపట్లో కరీంనగర్ లో రాహుల్ గాంధీ బయలుదేరుతారు, జగిత్యాలకి చేరుకుంటారు. జగిత్యాలలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అక్కడ సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అక్కడ అభ్యర్థితో ఇప్పటికే ఖరాయినటువంటి నేపథ్యంలో భారీగా ఈ సభకు జన సమీకరణ కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. జగిత్యాలలో ఎక్కువగా గల్ఫ్ బాధితులు ఉంటారు. గల్ఫ్ కు వలస వెళ్లినటువంటి వాళ్ళు, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు, అక్కడ ఉద్యోగాలు లేకుండా జైల్లో మగ్గేటువంటి కార్మికులంతా కూడా చాలా మంది ఉంటారు, బీడి కార్మికులు ఉంటారు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సమస్యలను జగిత్యాలలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్మూరు కావచ్చు, కోరుట్లలో కావచ్చు, పసుపు రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, చెరుకు రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, చెరుకు ఫ్యాక్టరీ మూసివేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించబోతున్నారు.